హలో నిజమా సార్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిటెన్షన్ రూల్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ ఏంటి అన్న ఒక చిన్న కన్ఫ్యూజన్ క్లారిటీ వచ్చేసింది అనుకోండి ఇప్పటిదాకా నెక్స్ట్ ఏ టీమ్స్ ఏ ప్లేస్ డ్రీటైడ్ చేసుకుంటారు ఎన్ని కోటాలు వాడేసుకుంటారు ఎంత స్లామ్ ఖర్చు పెట్టేస్తారు దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు అవునా కదా మరి దాని గురించి మనం కూడా మాట్లాడే సమ్ టైల్స్ లో ఇంకెందుకు పేరు కౌశిక్ అండ్ ఈ వీడియోలో మాట్లాడుకుందా ఒక మూడు టీమ్స్కి సంబంధించిన పొటెన్షియల్ రిటెన్షన్స్ ఇదేదో అయిపోయిందని కాదు పొటెన్షియల్ అంటే ప్రాబబుల్ ఇలా జరగచ్చు అనక ఊహాగానం అనమాట అయితే నేను ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ వీడియో ఒక మూడు టీమ్స్ తీసుకున్నా సన్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జాయింట్స్ ఈ మూడు టీమ్స్ పొటెన్షియల్ రిటెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం దానికంటే ముందర జస్ట్ గెట్ థింగ్స్ గోఐ ఏమిటి రా అంటే ఇప్పుడు ఇచ్చినట్టే ఇచ్చారు ఆరు రిటెన్షన్స్ మీకు ఇస్తున్నావా చెప్పినట్టే చెప్పి అంటే చిన్నపిల్లాడికి ఒక చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చి లటకలు ఆగేసుకున్నారు ఎందుకు ఫస్ట్ రిటెన్షన్కి పద్దెనిమిది కోట్లు సెకండ్ దానికి పద్నాలుగు కోట్లు మూడో దానికి పదకొండు కోట్లు నాలుగో క్యాప్ట్ ప్లేయర్ ఐదో క్యాప్ట్ ప్లేయర్ రిటైన్ చేసుకోవాలంటే ఇంకొక పద్దెనిమిది పద్నాలుగు కోట్లు సో ఫైవ్ క్యాప్ట్ ప్లేయర్స్ రిటైన్ చేసుకోవాలి అంటే డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాలి అదే ఒక అంత్యాప్ నేర్ కూడా రిటైన్ చేసుకోవాలి అంటే ఫైవ్ ప్లస్ వన్ అన్న కాంబినేషన్లో ఇక నాలుగు కోట్లు డెబ్బై తొమ్మిది కోట్లు ఉన్న నూట ఇరవై కోట్లలో డెబ్బై తొమ్మిది ఇక్కడే ఖర్చు పెట్టేస్తే ఆప్షన్లో ఏం చేయాలి అందరూ చాక్లెట్ దగ్గర ఉంటే చూస్తూ కూర్చోవాలి సో ఇక్కడ ఏం చేశాను చాలా తెలియదుగా ఇస్తున్నాం మీకు రేజెన్స్ కానీ మీరు తెలివైన వాళ్ళైతే తక్కువ మందిని రిటైన్ చేసుకొని కాస్తని ఆర్టీఎం సట్వి పెట్టుకొని స్మార్ట్గా ప్లాన్ చేసుకోవాలమ్మా అని చెప్పారు ఇది దృష్టిలో పెట్టుకొని విత్ దిస్ సెట్ ఈ స్టేజ్ సెట్ చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం ఎయిటీన్ సెవెన్ రిటైన్ చేసుకుంటే బాగుంటుంది నా పర్సనల్ ఒపీరియన్ మాత్రమే మీరు ఏమనుకుంటున్నారో దాని గురించి కింద కమెంట్లో చెప్పొచ్చు అలాగే వీడియో ఎక్కడ నచ్చినా సరే దోస్త్ మీరు నేను దోస్త్ కదా ఆ థమ్స్ అప్ సైన్ కింద లైక్ కొట్టేశారంటే యూట్యూబ్ మాబులకి తెగ నచ్చేసి వీడియో ఇంకా చాలామందికి చూపించేసి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఒక చిన్న వినపద్ధోటి మొదలైనదా వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ టీమ్స్ సన్ రైజర్ హైదరాబాద్ వీళ్ళు ఏమిట్రా అంటే వీళ్ళ ఓనర్ కావ్య మారన్ ఆ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అండ్ ఓనర్స్ మీటింగ్లో చెప్పింది ఏమిట్రా అంటే మాకు రిటెన్షన్స్ ఇవ్వండి క్యాప్ లో ఫారెన్ ప్లేయర్స్ ఎంతమంది ఇండియన్ ప్లేయర్స్ ఎంతమంది మీరు డిసైడ్ చేయండి అంటే మాకు వదిలేసి ఏంటని అడిగిన వాళ్ళలో కావ్య మారన్ ఒకరు వాళ్ళ మాటకి గౌరవిస్తూ ఆర్ మిగతా వాళ్ళ మాట కూడా గౌరవిస్తూ అదే చెప్పారు అరే నీ ఇష్టం రా బై ఐదుగురు క్యాప్ ప్లేస్ రిటైన్ చేసుకోవచ్చు ఐదుగురికి ఐదుగురు ఫారేజ్ చేసుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు రావండి అని ఐపీ గౌరవం కోసం చెప్పేశారు కాకపోతే తను చెప్పినట్టు చెప్పి తను చెప్పారే ఓ మెలిగి పెట్టారు ఐదుగురు క్యాప్ట్ ప్లేస్ రిటైన్ చేసుకుంటే డెబ్బై ఐదు కోట్లు ఖర్చు అయిపోతుంది అది చాలా ఎక్కువ సన్ రైజ్ హైదరాబాద్ అంత ఖర్చు పెడతారా నాకు తెలియదు సో నా ఉద్దేశంలో పొటెన్షియల్ రిటెన్షన్స్ ఇవన్నమాట ఫస్ట్ ల్యాబ్ ఆఫ్ ఎయిటీన్ క్రోస్ ఫస్ట్ క్యాప్ ప్లే రిటెన్షన్ కుడ్ బి ప్యాట్ కమెంట్స్ ఇప్పుడు ప్యాట్ కమెంట్స్ యాజ్ అ క్యాప్టెన్ బాగా లీడ్ చేశాడు బౌలింగ్ బారే చేశాడు బ్యాటింగ్ బారే చేశాడు ని ఫైల్ దాకా తీసుకెళ్లాడు తనని బిడి ఆప్షన్లు సద చేసుకున్నారు అండ్ ఏదైతే తను చేస్తాడని ఎక్స్పెక్ట్ చేశారో అవన్నీ కూడా పూర్తిగా చేశాడు కాబట్టి పద్దెనిమిది కోట్లు తను తిరిగి రిటైన్ చేసుకోవడం తప్పేవి కాదని నాకు అనిపిస్తోంది టీ ట్వంటీ ఫార్మాట్లో బౌలింగ్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు తను లాస్ట్ సీజన్లో బ్యాట్తో కూడా బాట చేయగలడు మోర్ ఇంపార్టెంట్ క్యాప్టెన్స్ కూడా ఇవ్వగలడు సో ప్యాట్ కమెంట్స్ బి మై ఫస్ట్ పిక్ ఇన్ క్యాప్ ప్లేయర్ కోటా పద్దెనిమిది కోట్లు తనకి సెకండ్ స్పాట్లో పద్నాలుగు బోట్లకి ఐ వుడ్ గో ఫర్ ట్రావెస్ హెడ్ ఇప్పుడు మీరు అనొచ్చు లాస్ట్ టైం ఆప్షన్లో ట్రావెస్ సెట్ ఆరు పోట్లే కదా అని చెప్పేసి బట్ ట్రావిస్ సెట్ ఈ విధంగా పర్ఫామ్ చేస్తాడని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అంటే దాని తర్వాత కూడా ఐపీఎల్ ముందు ఐపీఎల్లో ఐపీఎల్ తర్వాత రీసెంట్గా ఇంగ్లండ్లో జరిగిన సిరీస్లో ఎక్కడ బ్యాట్ పడితే అక్కడ రన్సు ఫిఫ్టీలు సెంచరీలు కొట్టిబారు తొప్పుతున్నాడు మనిషి అసలు గొక్క తిప్పుకోకుండా రన్స్ కొడుతున్నాడు అండ్ మూడు చెరువు లీల్ లాగిస్తున్నాడు అపోజిషన్ బౌలర్స్ని ఇది దృష్టిలో పెట్టుకొని ట్రావెస్ హెడ్ని కనుక పొరపాటున ఆప్షన్లోకి వదిలేస్తే వచ్చేస్తారు పద్నాలుగు కోట్ల వరకు వెళ్ళినా ఆశ్చర్యపోకలేదు లాస్ట్ టైం అంటే మినీ ఆప్షన్ కాబట్టి బౌలర్స్ మీద కన్ను వేశారు కాబట్టి ఇరవై నాలుగు కోట్లు స్టార్ కిన్ ఇరవై కోట్లు కమిటీకి ఇచ్చారు కాబట్టి ట్రావెస్ హెడ్కి ఎక్కువ ఖర్చు పెట్టలేకపోయారు ఈసారి మెగా ఆప్షన్ అన్న మటుకు వెళ్ళిపోతుంది ఎక్కడికో థర్డ్ క్యాప్ట్ ప్లేయర్ లిస్ట్లో ఎవరు వస్తారు అభిషేక్ శర్మ నా ఉద్దేశం ఎందుకంటే అభిషేక్ శర్మ బౌలింగ్ చేయగలడు అండ్ లేటెస్ట్గా బ్యాటింగ్ కూడా ఎలా చేస్తున్నాడో చూసాం డ్రావెస్లో ఫెడ్ ఫెంటాస్టిక్ ఓపెనింగ్ కాంబో తయారు చేశాడు అండ్ ఇండియా కూడా డెబ్యూ చేశాడు అక్కడ సెంచరీ కొట్టాడు అంటే ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం అన్ఫార్చునేట్ ఏంటంటే మనం డెబ్యూ చేసాడు అన్క్యాప్ట్గా దొంగ లటక నాలుగు కోట్లు వాళ్ళు అది వర్కౌట్ కాదు ఇప్పుడు సో ఐ థింక్ దే విల్ హ్యావ్ టు పే లెవెన్ క్రోర్స్ ఫర్ ఎమ్ ఇది తప్పదు అంటే ఇంకే కూటాదో అన్నది పిక్ చేస్తే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి లైక్ ఆ ఫోర్టీన్ క్రోర్స్ కేటగిరీలో ఇవ్వాలన్నా కూడా ఎక్కువ డబ్బులు ఇవ్వాలి ఫోర్త్ ప్లేయర్ కేటగిరీలో పిక్ చేసినా కూడా పద్దెనిమిది కోట్లు ఇవ్వాలి సో అది కూడా పెద్దగా నచ్చకపోవచ్చు కాబట్టి నా ఉద్దేశంలో అభిషేక్ శర్మకి పదకొండు కోట్లు ఇచ్చి థర్డ్ క్యాప్ట్ ప్లేయర్ కోటలో తీసుకొని పెట్టుకుంటారని అనుకుంటున్నాం నెక్స్ట్ ఫోర్త్ ఎవరైనా తీసుకుంటారా తీసుకోవాలి సన్ రైజ్ హైదరాబాద్ అడిగితే ఎక్కువ టెన్షన్స్ కావాలని చెప్పేసి ఫారెన్ ప్లేయర్ రిటర్న్ చేసుకోవాలి సో ఫోర్త్ ప్లేస్లో అండర్ ఎయిటీన్ క్రోర్స్ గే విల్ బీ ఎండ్రిక్ క్లాస్ ఇన్ మై వ్యూ ఇప్పుడు ట్రావెస్ రెడ్డ క్లాస్ నా ఎవరికి పద్దెనిమిది కోట్లు ఎవరికి పద్నాలుగు కోట్లు అని చిన్న ఆలోచన రావచ్చు కాకపోతే క్లాస్ని ఏమిట్రా అంటే ఆ నంబర్ ఫైవ్లో వచ్చి ఇన్నింగ్స్ని ఫినిష్ చేసే సత్తా ఉన్న ప్లేయర్ వీళ్ళు తక్కువ మంది వీళ్ళు చాలా కీలకమైన ప్లేయర్స్ కూడా ప్రతి టీంలో కూడా మీరు నోటీస్ చేస్తే ఎవరో ఓపెన్లో ఫైవ్ సిక్స్లో వచ్చి గేమ్స్ని ఫినిష్ చేసేవాళ్ళు కావాలి క్లాస్ అనుకున్న ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే పది పదిహేను బాల్స్ ఆడి కూడా ముప్పై నలభై కొట్టగలడు ముప్పై నలభై బాల్స్ ఆడి యాభై తొంభై వంద కూడా కొట్టగలడు సో ఆ రెండు రూల్స్ కూడా చేయగలుగుతాడు కాబట్టి క్లాస్ అన్ని ఖచ్చితంగా తను అట్టే పెట్టుకోవాలనుకుంటున్నారు తనకి పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టడానికి వెనకాడరు ఫిఫ్త్ క్యాప్ట్ ప్లేయర్ కోసం వెళ్ళాలనుకుంటున్నారు నితీష్ కుమార్ రెడ్డి కనుక ఇండియాకి డెబ్యూ చేయకపోతే బంగ్లాదేశ్ టీ ట్వంటీ సిరీస్లో అప్పుడు నితీష్ కుమార్ని అన్క్యాప్ట్ కోటాలో రిటైన్ చేసుకుంటారు అనుకుంటున్నారు నాలుగు కోట్లు ఇచ్చి కానీ నితీష్ కనుక ఒక మ్యాచ్ ఆడేస్తే ఆ క్యాప్ వచ్చేస్తే పద్నాలుగు కోట్లు ఇవ్వలేరు ఆ పదకొండు కోట్లు అభిషేకిచ్చింది అది ఇవ్వలేరు అందుకని నితీష్ని బహుశా ఆర్టీఎం కోసం వెయిట్ చేయాలి సో నలుగురు క్యాప్ ప్లేయర్స్ అన్క్యాప్ ప్లేయర్స్లో ఇంకెవరు కనిపించట్లేదు నితీష్ ఉంటే తప్ప ఇంకెవరు కూడా అన్క్యాప్లో రారు నలుగురు మాత్రమే రిటైన్ చేసుకొని రెండు ఆర్టీఎంస్లో వెళ్తారు నాకు అనిపిస్తుంది హైదరాబాద్ మీరు ఈ రిటైన్సెస్ కూడా చేయమనుకుంటారు బీ దేశంలో ఏ ప్లేస్ రిటైన్ చేసుకోవాలి అయినో ఏడియన్ మాక్రమో మార్కోయన్సను రాహుల్ త్రిపాఠి వాషింగ్టన్ సుందర్ ఇలా చాలా మంది ఉన్నారు కానీ ఎవరు ఏ కోటాలో వేస్తారు ఏ స్లాబ్లో వేయాలి ఎందుకంటే ఇంకొక క్యాప్ ప్లేయర్ తీసుకుంటే ఇంకో పద్నాలుగు కోట్లు ఖర్చు పెట్టాలి అది కొంచెం నొప్పి కలుగుతుందిగా దీని బదులు ఆర్టీఎఫ్ యూస్ చేసుకోవచ్చుగా అందుకనే నేను అనుకోవడం ఫోర్ క్యాప్ ప్లేయర్స్ ప్లస్ టూ ఆర్టీఎమ్స్ విల్ సన్రైజ్ సన్ రైజ్ హైదరాబాద్ స్ట్రాటజీ ఈ రిటెన్షన్స్లో తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ వీళ్ళు లాస్ట్ సీజన్ గెలిచారు డిఫెండింగ్ చాంపియన్స్ హోదా తోటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో అడుగు పెడతారు వీళ్ళు ఎవరైనా రిటైన్ చేసుకోవచ్చు మినీ ఆప్షన్లో స్టార్క్ పైన ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు ఖర్చు పెట్టారు అదొక అబ్రియేషన్ ఎందుకంటే తన మెగా ఆప్షన్ వచ్చి ఉంటే ఆ మెగా ఆప్షన్ ఎవరు వచ్చినా కూడా అంత ధర బహోా పలకలేము హ్యావింగ్ సెట్ దాట్ స్టార్క్ ఇప్పటికి కూడా ఇస్ అ జెన్యున్ మ్యాచ్ వినర్ సో తను గనక గా ఉంటానని చెప్తే సబ్జెక్ట్ అవైలబిలిటీ బికాస్ స్టార్క్ చాలా సందర్భాల్లో నేను ఆడతాను ఆడను ఈసారి ఆడతాను ఆ సార్ ఆడతాను చెప్పే మనిషి కానీ ఈసారి ఏమిటి కొత్త కొత్తగా లో మెగా ఆప్షన్లో మీరు లేకపోతే నెక్స్ట్ ఇయర్ మీరు ఆప్షన్లోకి రావడానికి లేదు సో ట్వంటీ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్కి ప్రాక్టీస్గా నేను అప్పుడు మాత్రమే అయిపోయి ఆడతానంటే దొబ్బదు కుదరదు సో స్టార్క్ అవైలబిలిటీ ఇస్తే గనక నేను ఆడతాను అని చెప్తే గనక ఐ థింక్ ఈ ఆప్షన్లో హీ విల్ బి ద ఫస్ట్ పిక్ ఇస్ వాట్ ఫీల్ సో కేకర్ పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టడానికి ఆటో ఫర్ మ్యూచువల్ స్టార్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ కొంచెం తగ్గినట్టే బస్ట్ స్టార్ల్స్ రిలైజ్ దట్ ఆప్షన్ లోకి వెళ్తే అంత డబ్బులు అయితే రావు మెగా ఆప్షన్లో ఎవరు అంత ఖర్చు పెట్టరు సో ఎయిటీన్ క్రోర్స్ ఫర్ స్టార్ స్టార్జ్ ద ఫస్ట్ పిక్ సెకండ్ పిక్ శ్రేయస్ ఐఆర్ ని పిక్ చేస్తారనుకుంటున్నారు వాళ్ళ కోచ్ ఎలాగో గౌతమ్ గా వెళ్ళిపోయారు ఇండియా తరపున వారు ఇండియాకి కోచ్గా వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు కోచింగ్ పొజిషన్ మార్పు జరగాలి క్యాప్టెన్ కూడా మారుస్తారా ఐ డోంట్ రిలీ థింక్ సో సో ఐ థింక్ అయ్యర్ విల్ కంటిన్యూ అండ్ తనకి పద్నాలుగు కోట్లు చట్ట పెట్టుకుని అనుకుంటున్నాను లాస్ట్ సీజన్ వాజ్ నాట్ గ్రేట్ ఫర్ హిమ్ బట్ ఆ పొటెన్షియల్ తనలో పోతే క్యాప్టెన్సీ మెటీరియల్ కూడా కాబట్టి కంటిన్యూటీ కావాలనుకుంటారు ఒక బ్రాండ్ మేచ్ డెవలప్ చేసుకోవాలిగా కోచ్ ఎవరన్నా అంటే గౌతమ్ గభిమాట వరకు క్యాప్టెన్ అంటే శ్రేయస్ సాయర్ ఇప్పుడు కోచ్ లేదు సో ఆ బ్రాండ్ బేస్ క్యారీ ఫర్వర్డ్ చేయాలంటే శ్రేయస్ సైర్ ఉండాలి సో పద్నాలుగు కోట్లు శ్రేయస్ సైర్కి ఇస్తారని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ పదకొండు కోట్లు కేటగిరీలో ఆ స్లాబ్లో ఎవరు తీసుకుంటారు రింకు సింగ్ ఇప్పుడు క్యాప్ ప్లేయర్ మారిపోయాడు అన్క్యాప్ట్ గా ఉన్నప్పుడు యాభై లక్షల ముప్పై లక్షలతో బేస్ పై తీసుకుని అట్టే పెట్టేసుకున్నారు కానీ ఇప్పుడు అది కుదరదు అండ్ ఈ గేస్ లాబ్ కూడా లేదు పద్దెనిమిది పద్నాలుగు కోట్లు తనకి ఇవ్వలేరు అండ్ ఇందాక ఎలా అయితే సమరీ క్లాస్ ఏ ఏరు అయితే చేస్తాడని చెప్పానో అదే రోజు రింకు సింగ్ చేస్తాడు ఇలాంటి ప్లేయర్స్ ఆర్ లైక్ గోల్డ్ డస్ట్ వీళ్ళు చాలా అమూల్యమైన ప్లేయర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు రింకుని వదులుకారు అస్సలు అనుకోరు సాయి పదకొండు కోట్లు ఖర్చు పెట్టి రింకును రిటైన్ చేసుకోవడం ఇట్స్ ప్రాబ్లమ్ గుడ్ మూవ్ బికాస్ రింకు ఆప్షన్లోకి వస్తే క్యారెట్గా పది పదకొండు కోట్లు అయితే ఎక్కడికి పోవు ఎవరో ఒకరి టీం ఏదో ఒక టీమ్ ఆర్సి తీసుకుందో అనుకోవచ్చు చిన్న గ్రౌండ్ ఎక్కడికి పోట్టగలుగుతాడు దట్ పుట్ పాసివ్లీ హ్యాపీ కమ్స్ ద ఆప్షన్ ఎస్ ఆర్టీఎఫ్ వాడుకోవచ్చు బట్ అక్కడ దాకా ఎందుకు వెళ్ళడం అని కేక లెవెన్ క్రోర్స్కి రింకు సింగ్ను చేసుకోవచ్చు నెక్స్ట్ ఫోర్త్ క్యాప్ట్ ప్లేయర్ ఎవరు అంటే ఇక్కడ ఐ థింక్ ఇంకా ఒకటే స్లాట్ మిగిలిన రిటర్న్షిప్ కోసం ఫైవ్కి వెళ్ళాలనిపిస్తున్నాను సో రసన్ నరైన్ ఇద్దరు మధ్యలో ఎవరో ఒకళ్ళనే పిక్ చేయాలి వాళ్ళకి పద్దెనిమిది కోట్లు ఇవ్వాలి సో ఇలా చూస్తే కనుక మీరు ఎయిటీన్ ఫోర్టీన్ లెవెన్ అండ్ ఎయిటీన్ ఈ నాలుగు క్యాప్డ్ క్యాటగిరీస్ని పూర్తి చేసుకొని అన్క్యాప్డ్ నైన్లో వీళ్ళకి ఎవరు కూడా అందుబాటులో ఉండరు వాళ్ళ స్పాటు ప్రస్తుతానికి ఎవరు లేరు కాబట్టి రెండు ఆర్టీఎం సట్టే పెట్టుకొని ముందుకెళ్ళాలి సో ఆ ఫోర్త్ ప్లేయర్గా ఆ ఎయిటీన్ క్రోర్స్ ఆంట్రే రసిల్కి ఇద్దాం అనుకుంటారా సునీల్ నారేణ్కిద్దాం అనుకుంటారా గౌతమ్ గంభీర్ కోచ్గా ఉంటే బహుశా సునీల్ నారాయణ ఉండేవాడేమో బట్ ఇప్పుడు తన కోచ్ కాదు సో ఎవరు వస్తున్నారో థింక్ ట్యాంక్ ఎవరు ఆ రూమ్ వస్తారు ఎవరు అలాంటి ఇన్పుట్స్ ఇస్తారు ఎవరు డిసైడ్ చేస్తారు దాని డిసైడ్ అవుతున్న బోసా రస్సుల నరీనా ఇద్దరిని రిటర్న్ చేసుకోవడం కష్టం బికాస్ ఇద్దరిని చేసుకోవాలంటే వాళ్ళు పత్తికి వాళ్ళు పద్నాలుగు ఇవ్వాలి దాంతో డెబ్బై ఐదు కోట్లకు వెళ్ళిపోతుంది అది ఎఫోర్డ్ చేయలేరు సో సంవేర్ ఎక్కడో కాస్త బ్యాలెన్స్ కావాలి ఈ నలుగురు రిటర్న్ చేసుకుంటేనే సిక్స్టీ వన్ క్రోర్స్ అయిపోతుంది సో ఐ థింక్ అది మాత్రం ఖర్చు పెట్టి రెండు ఆర్టీఎంస్ తోటి కేకేఆర్ అనుకుంటున్నా వాంట్ నో జనాల పల్స్ ఏంటి పబ్లిక్కుంటున్నారు ప్రేక్షకులు ఎలా ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్ ఎలా చూస్తున్నారు ఈ వీడియోలో మాట్లాడుకునేది లఫ్ట్ సూపర్ జైట్స్ వీళ్ళు వచ్చిన చిక్ ఏరా అంటే లాస్ట్ సీజన్ మనం చూసాం సంజీవ్ గోయిక వాళ్ళ ఓనర్ అండ్ కెప్టెన్ కేఎల్ రావు కాస్త గొడవలు అయిపోయి ఆన్ ఫీల్డ్ కొంచెం పెంట పెంట అయిపోయింది బాస్ ఏమాట కాబట్టి నిజంగా ఐ అసలు నాట్ వుట్టు ఎట్ ఆల్ అప్పటి నుంచి కూడా అందరూ అంటారు కెఎల్ రాహుల్ బహుశా ఉండకపోవచ్చు ఎల్ ఆప్షన్లోకి వస్తాడు తిరిగి ఆర్సీబీ కొద్దకుంటాడేవో వస్తే కనుక ఫ్యూచర్ క్యాప్టెన్ వికెట్ కీపర్ ఓపెనింగ్ బ్యాటరు అన్నీ కూడా రూల్స్ పూర్తి చేస్తారు లోకల్ బాయ్ కూడా సో ఐ థింక్ ఇట్ కప్ వాట్ లైక్ టు కమ్ బ్యాక్ టు ఆర్సీబీ అని అంటున్నారు ఆప్షన్ తప్పకుండా వస్తున్నారు చాలామంది అంటున్నారు సో ఈ పెద్ద ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట బికాజ్ రాహుల్ గాంధీ ఆప్షన్లోకి వస్తే ఖచ్చితంగా ఒక పదిహేను పదహారు కోట్లయితే గ్యారెంటీ ఇచ్చేస్తారు వచ్చేస్తుంది బికాస్ మల్టీ ఫార్మాట్ అంటే మల్టీ డైమన్షన్ ఫార్మాట్ కాకపోయినా కూడా ఓపెనర్ వికెట్ కీపర్ క్యాప్టెన్సీ మెటీరియల్స్ ఎవరు కూడా వదులుకోవాలనుకోరు చాలా పేరుగా దొరికే ప్లేయర్స్ కాబట్టి ఒకవేళ కనుక ఎన్ఎస్జీకి కేఎల్ రాహుల్ దోస్ దోస్త్ దోస్త్ అయిపోయింది అనుకుందాం అనుకుంటే రాహుల్ ఎయిటీన్ క్రోడ్స్కి ఫస్ట్ పిక్గా ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేదనుకుందాం రైట్ కాలేదు అంటే కనుక రాహుల్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాడు అంటే గనక ది ఓన్లీ అదర్ ప్లేయర్ ఐ క్యాన్ బి రిటైన్డ్ ఈస్ ఫర్ దాట్ ప్రైస్ ఆఫ్ ఎయిటీన్ క్రోడ్స్ ఈస్ నికోలేస్ నికోలస్ పూరన్ బహుశా టీ ట్వంటీ ఫార్మాట్లో రైట్ ప్రపంచంలో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటరు మిడిల్ ఆర్డర్ డిస్ట్రక్టరు తర్వాత కీపీ కూడా చేయగలడు ఫెంటాస్టిక్ ఫీల్డ్ కూడా ఒకవేళ కీపీ చేయలేకపోయిన పరిస్థితుల్లో ఉంటే కనుక సో పూరంని పద్దెనిమిది కోట్లు ఇచ్చి తీసుకోవడంలో అటువంటి తప్పు లేదు బికాస్ తను ఆప్షన్ ఉన్నప్పుడు కూడా పదహారు కోట్ల దాకా మనం మనందరం చూసా సో ఇట్ వుడెన్ బి అసం ప్రైజ్ ఇఫ్ ఇట్ గోస్ టు ఎయిటీన్ ఆల్సో సో ఛాన్స్ తీసుకోరు రిటైర్ అనుకుంటారు క్యాప్టెన్సీ కూడా చేయగలడు సో నికోలస్ పూరెంట్ ఫోర్ ఎయిటీన్ క్రోడ్స్ ఇస్ వాట్ ఐ ఫీల్ సబ్జెక్ట్ కండిషన్ దట్ రాహుల్ ఆప్షన్లోకి వెళ్ళిపోతాడు రాహుల్ ఆప్షన్లోకి వెళ్ళకపోతే రాహుల్ ఎట్ ఎయిటీన్ నికులస్ పూర్ అండ్ అట్ ఫోర్టీన్ ఇస్ వాట్ అయితే నౌ మనం సెకండ్ కండిషన్ మాట్లాడుతున్నాం లేదా చెప్పాక ఫోర్ ఎయిటీన్ ఫోర్టీన్ లేదా అండ్ ఫోర్టీన్లోకి వస్తే దాని తర్వాత వస్తే ఇంక ఏ ప్లేయర్ పైన కూడా ఏ క్యాప్ట్ ప్లేయర్ పైన కూడా డబ్బులు ఖర్చు పెట్టరేమో నాకు అనిపిస్తుంది క్వింటెంటికి ఒప్పు ఒకటే ఫార్ పై ఆడుతున్నాడు కానీ తన మీద ఇప్పుడు పద్నాలుగు కోట్లు పదకొండు కోట్లు ఖర్చు పెట్టాలా అన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఇండియన్ ప్లేయర్స్ ఎవరైనా సరే అంత డబ్బులు పెట్టాలా అంత వర్త్ ఉందా టోటల్ మార్కస్ మార్కస్టానెస్ కి తీసుకోవాలి అంటే కనుక సెకండ్ పొజిషన్ లో తీసుకుంటే పద్నాలుగు కోట్లు ఇవ్వాల్సి వస్తుంది అంత డబ్బులు ఇద్దాం అనుకుంటారా యూఆర్ వెరీ గుడ్ సీజన్ సెంచరీ కొట్టాడు మ్యాచ్ గెలిపించాడు ఆల్ రౌండర్ అగెన్ ఇలాంటి వాళ్ళు తక్కువ మంది దొరుకుతారు కొంచెం టెంప్ట్ అవ్వచ్చు బట్ ఆర్టీఎం కూడా వాడచ్చు అని ఒక ఫీలింగ్ కూడా ఉండొచ్చు మై మేనేజ్మెంట్ సో ఐ థింక్ యువర్ ప్రాబ్లమ్ గోవిత్ నికలెంట్ ఎయిటీన్ క్రౌస్ దాని తర్వాత ఇద్దరు అన్క్యాప్ ప్లేయర్స్ వెళ్తారనిపిస్తుంది అనిపిస్తుంది నాకు మయాంక్ యాదవ్ అగైన్ బంగ్లాదేశ్ సిరీస్ పైలో ఆ టీ ట్వంటీ సిరీస్లో ఇండియా తరపున డెబ్యూ చేసేస్తే హీమిల్ బికమ్ ఎ క్యాప్ ప్లేయర్ ఈ సిరీస్ ఏదైతే వచ్చిన మధ్యలో చాలా మంది టీమ్స్ ఈ నా జీవితం ఈ ఇప్పుడే ఉండాల సీరీస్ అనుకుంటారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజర్ హైదరాబాద్ బికాస్ వాళ్ళకి నితీష్ కుమార్ రెడ్డి అలాగే ఈ ఎల్ఎస్టీ కూడా వీళ్ళకి సడన్ గా మయాంక్ యాదవ్ క్యాప్ గా మారిపోవచ్చు క్యాప్ట్ గా మారిపోతే పదమూడు కోట్లు ఇవ్వాలి అంత కొంచెం కష్టమే ఇంజురీ ప్రోను పైగా అంత ప్రోగన్ కామెంట్ కూడా కాదు అన్ని డబ్బులు ఇచ్చి రిటర్న్ చేసుకుంటారా ఐ డోంట్ రిలీ దట్ హ్యాపెనింగ్ బట్ అంత్యారి నేర్ గా ఉండి ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ వద్ద డెబ్యూ చేయకపోతే ఖచ్చితంగా ది అన్క్యాప్ ప్లేయర్స్ ఫర్ లక్నో సూపర్ జాయింట్స్ ఎగిర్ దానికి కూడా ఒక స్టార్ ఉందనమాట కండిషన్స్ అప్లై సరే తను లేడు అనుకుందాం తను లేడు అనుకుంటే ఆయుష్ బడోలీ తను కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు తన స్టేట్ కి సంబంధించిన టీ ట్వంటీ లీగ్ లో పెద్ద పెద్ద రన్స్ కొట్టాడు వందలు కొట్టాడు అన్ని కొట్టాడు యాభై కొట్టాడు క్విక్ ఫైర్ గా ఆడుతున్నాడు సో నాలుగు కోట్లు తను నిర్ణయం చేసుకోవచ్చు ఇంకొక అన్క్యాప్ ప్లేయర్ సో ఇద్దరు నిర్ణయం చేసుకోవచ్చు అన్క్యాప్టర్లో కూడా మోషిమ్ ఖాన్ ఆర్ ఠాకూర్ వీళ్ళిద్దరులో ఎవరో ఒకరిని రిటైన్ చేసుకుంటారు అనుకుంటున్నా ఓ ఫోర్ క్రోర్స్ సో మై వ్యూ ఇస్ దట్ రాహుల్ కనుక లేకపోతే ఇట్ ఇస్ పూరెంట్ అండ్ ఎయిటీన్ క్రోర్స్ అండ్ ఇద్దరు అన్క్యాప్ ప్లేయర్స్ ఇట్ ఆల్ డిపెండ్స్ మైంక్యాద ఉంటాడా లేదా కేటగిరీలో ఒకవేళ లేడు అంటే గనుక ఆయుష్ బడోలి అండ్ మోషిం ఇంకా యష్ ఠాకూర్ లో ఒకళ్ళు ఇది నా ఉద్దేశం భయ రాహుల్ ఉంటే అవైలబుల్గా గా ఉంటే రిటెన్షన్ ఒప్పుకుంటే ఎయిటీన్ క్రోస్ ఫర్ రాహుల్ ఫోర్టీన్ ఫర్ నికులరెంట్ అండ్ టూ అన్క్యాప్ ప్లేయర్స్ అగైన్ ఇటు ఇందాక చెప్పిన వాళ్ళే అన్ క్యాప్ కూడా రెండు ఆర్టీఎంస్ తో వెళ్ళచ్చు సో ఇట్ ఆల్ డిపెండ్స్ బాయ్స్ డౌట్ దిస్ అనమాట సో ఎల్ఎస్ కర్చు సప్లై ఎక్కువ ఉన్నాయి ఇది నా ఉద్దేశంలో వాళ్ళకి సంబంధించిన రిటర్న్స్ జరిగేటి బికస్ నెక్స్ట్ టూ వీడియోస్ బి బిడ్ అదర్ టీమ్స్ త్రీ టీమ్స్ ఈ వీడియోలో త్రీ టీమ్స్ నెక్స్ట్ వీడియోలో దాని తర్వాత ఇంకొక ఫోర్ టీమ్స్ చేస్తాం అనమాట సో నెక్స్ట్ దాంట్లో ఆ త్రీలో సిఎస్కే ఉండాలా ఆర్సీ ఉండాలా కమెంట్లో చెప్పండి ఎందుకంటే ఆ టీమ్స్ కూడా రెండు సెపరేట్ వీడియోస్లో ఉంటాయి ఎక్కువ కమెంట్స్ దేనికి వస్తే ఆ టీంని నెక్స్ట్ వీడియోలో పెడతాం అనమాట అది సంగతి సో మీ చేతుల్లో ఉంది మీరు ఏ జతులు అది చేస్తాను సింపుల్గా కమెంట్లో చెప్పండి సిఎస్కే ఆర్సిబిఆర్ నెక్స్ట్ వీడియోలో ఏ టీం ఉండారో అండ్ మరొకటి మనీ కలర్స్ అప్పద సెలవు మరి అది కదా వీడియో